నెహ్రూ గారు ఒక సందర్భంలో అమెరికా విజిట్ చేస్తే అక్కడ ఐసన్ హోవర్ గారు అధ్యక్షులు ఉండేవారు. ఆ టైంలో ఐసన్ హోవర్ గారు ఒక వ్యక్తిని పరిచయం చేసి, అయా ఈయన పేరు ఎస్కే డే, ఈయన మీ భారతీయుడు, మా అమెరికా గ్రామీణ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉండి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అని చెప్తే నెహ్రూ గారు అతన్ని నెక్స్ట్ డే భోజనాన్ని రమ్మని పిలుస్తారు. పిలిస్తే భోజనానికి వస్తారు ఎస్కే డే గారు. వస్తే భోంచేసిన తర్వాత మాట్లాడుకుంటూ కూర్చుంటే, సరే మిమ్మల్ని అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే చాలా సంతోషం వేసింది, అట్ ద సేమ్ టైం కొంచెం బాధ కూడా కలిగింది. మన దేశానికి నిన్నగాక మొన్న కదా స్వతంత్రం వచ్చింది, మరి మీ బోటి మేధావులు అమెరికాకు సేవ చేస్తే మన దేశం గత్యం గాను, మీరు దయచేసి భారతదేశాన్ని రండి అని ఆహ్వానిస్తారు. సౌండ్ వెంచు బాబు ఆయన నిర్మమాటంగా నేను రాను అని చెప్తాడు. ఎందుకు రారు, మీకు దేశం మాతృదేశం మీద ప్రేమ లేదంటే నాకు ప్రేమ చాలా ఉంది, కానీ ఇప్పుడు మీరు నిర్ణయించుకున్న ప్రాధాన్యతల క్రమం సరిగ్గా లేదు. మీరు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ చూడండి, తప్పులు చేసినారు. కోటాను కోట్ల మంది తిండి లేకుండా ఉన్నారు, కోటాను కోట్ల ఎకరాలు బంజరు భూములు ఉన్నాయి, నదీ జలాలన్నీ సముద్రంలో కలుస్తున్నాయి, వాటన్నిటిని వదిలిపెట్టి మీరు పారిశ్రామికీకరణ అని చెప్పి రూర్కెలా, బిలాయి, జంషెడ్పూర్ అని ఒక్క కర్మాగారాలు ఇమ్మడబడ్డారు. ఎంతవరకు సమంజసం, మీరు పోయి సమీక్ష చేసుకోండి అని చెప్తారు. అప్పుడు నెహ్రూ గారు తిరిగి వచ్చి మొత్తం కేబినెట్ సెక్రటరీ, సెక్రటరీలందరూ మీటింగ్ పిలిచి, కేబినెట్ మీటింగ్ పిలిచి, పార్లమెంట్ సభ్యుల మీటింగ్ పిలిచి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ పిలిచి చర్చోపచర్చలు చేసి సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి వచ్చేటప్పటికి మార్చేస్తారు. మొత్తం టోటల్గా మార్చేసి సాగునీటి ప్రాజెక్టులన్నీ చేపడతారు. ఇందాక నేను చెప్పినటువంటి బాక్రా నంగల్, హీరాకోడు, నాగార్జున సాగర్. తర్వాత ఎస్కే డే గారు ఇండియాకు వస్తే నెహ్రూ గారి లోపల మార్పును చూసి ఆయన ఇండియాకు వస్తారు. అప్పటికప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, కేబినెట్ మంత్రి పదవి ఇచ్చి, కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే గ్రామ పంచాయతీ, మనం పంచాయతీరాజ్ అంటున్నామో, పంచాయతీరాజ్ కాదు దాని ఒరిజినల్ పేరు, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో కేంద్రంలో సృష్టించి, గ్రామీణ భారతం మీ చేతుల్లో పెడుతున్న ఎస్కే డే గారు మీరు ఏం చేస్తారో చేయమని చెప్పారు. ఆ ఎస్కే డే గారు నేరుగా వారికి ఎందుకో అట్లా అనిపించి నేరుగా హైదరాబాద్కే వచ్చి మన రాజేందర్ నగర్లో ఎన్ఐఆర్డి అనే సంస్థను స్థాపించారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించి ఇక్కడి నుంచే రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కాదు, ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజు ఎస్కే డే గారు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి 3-4 బ్లాకులలో మన పటాన్చెరు బ్లాక్ కూడా ఒకటి. స్వర్గీయ పి రామచంద్రారెడ్డి గారు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ ఇండియాలో, ఆ ఇద్దరు ముగ్గురు ప్రెసిడెంట్లలో వారు కూడా ఒకరు. అంటే ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని, ప్రగతిని, ప్రజల యొక్క ప్రయోజనాలని, విశాల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఇంత జాగ్రత్తగా వ్యవహారాలు జరుగుతుండే గతంలో.